హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మన ఇండియన్ కబడ్డీ హిస్టరీలో ఒక గోల్డెన్ డే. ఎందుకంటే మన ఇండియా మెన్స్ టీమ్, ఉమెన్స్ టీమ్ కూడా 19th ఏషియన్ గేమ్స్లో ఈరోజు గోల్డ్ మెడల్స్ని సాధించడం జరిగింది. ముందుగా మెన్స్ టీమ్ విషయానికి వస్తే, మెన్స్ టీమ్ ఈరోజు ఇరాన్ టీంపై 4 పాయింట్ల ఆధిక్యంతో గెలిచి గోల్డ్ మెడల్ని సాధించడం జరిగింది. అండ్ ఉమెన్స్ టీమ్ విషయానికి వచ్చినట్లయితే కనుక చైనీస్ తైపే పైన 1 పాయింట్తో విజయాన్ని నమోదు చేసుకుని గోల్డ్ మెడల్ని సాధించింది. అండ్ ఇలాగే అప్కమింగ్ కబడ్డీ ఈవెంట్స్లో కూడా మన ఇండియన్ టీం బాగా పర్ఫామ్ చేసి భారతదేశ కీర్తిని దశ దిశలా వ్యాప్తి చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం. అండ్ ఇక పీకేఎల్ విషయానికి వచ్చినట్లయితే కనుక రేపు ఒక్కరోజు ఆగితే ఎల్లుండి ఆక్షన్ మన ముందుకు రాబోతోంది. ఎల్లుండి సాయంత్రం 8:30కి మనకి ఆక్షన్ కనిపించబోతోంది. అండ్ ఈ ఆక్షన్ స్పెషాలిటీ ఏంటంటే, ఈ ఆక్షన్లో ఫజల్ అత్రచలి, మొహమ్మద్ రిజా చియానే షాద్లు, పవన్ శరావత్, రాహుల్ చౌదరి లాంటి స్టార్ ప్లేయర్స్ మనకు కనిపించబోతున్నారు. అండ్ మిస్టర్ డిపెండబుల్గా మనం అభివర్ణించుకునేటువంటి దీపక్ నివాస్ హుడా కూడా ఈ ఆక్షన్లోకి ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. సో ఈ క్రమంలో ఈ ఆక్షన్ చాలా ఇంపార్టెన్స్ని సంతరించుకుంది. ముఖ్యంగా 5 సీజన్ల తర్వాత బెంగాల్ వారియర్స్ మరి మణిందర్ సింగ్ని రిలీజ్ చేయడం జరిగింది. మరి అలాంటి సూపర్ స్టార్ ప్లేయర్ని కూడా ఈ సంవత్సరం మనం ఆక్షన్లో చూడబోతున్నాం కాబట్టి ఈ ఆక్షన్ చాలా ఇంపార్టెన్స్ని సంతరించుకుందని చెప్పుకోవాలి. అండ్ ఈ ఆక్షన్కి సంబంధించినటువంటి లేటెస్ట్ అప్డేట్స్ని మన ఛానల్లో ఎప్పటికప్పుడు నేను పోస్ట్ చేస్తుంటాను. ఆ అప్డేట్స్ వేటిని కూడా మీరు మిస్ అవ్వకుండా పొందాలి అంటే కనుక ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేసి ఆల్ ఆప్షన్లో సెట్ చేసుకోండి. అండ్ ఈసారి తెలుగు టైటన్స్ కొన్ని భిన్నమైనటువంటి స్ట్రాటజీస్తో రాబోతుంది. ముఖ్యంగా పీకేఎల్ ఇనిషియల్ సీజన్స్లో ఎలాంటి వ్యూహాలని తెలుగు టైటన్స్ పన్నిందో, ఎలాంటి వ్యూహాలతోటి వాళ్ళకి సక్సెస్ వచ్చిందో, అలాంటి వ్యూహాలతోనే ఈ సంవత్సరం తెలుగు టైటన్స్ మన ముందుకు రాబోతుంది. సో ఈ ఆప్షన్ చాలా చాలా ఎక్సైటింగ్గా ఉండబోతుంది, ముఖ్యంగా తెలుగు టైటన్స్ ఫ్యాన్స్కి. అండ్ తెలుగు టైటన్స్కి సంబంధించినటువంటి రెగ్యులర్ అప్డేట్స్ని మన ఛానల్లో నేను ఎప్పుడు కూడా పోస్ట్ చేస్తూనే ఉంటాను కాబట్టి వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేసి ఆల్ ఆప్షన్లో సెట్ చేసుకోండి. అండ్ ఈ సంవత్సరం తెలుగు టైటన్స్ టీంలో మీరు ఏ ప్లేయర్స్ని చూడాలనుకుంటున్నారో కామెంట్ సెక్షన్లో మీ ఒపీనియన్గా మాకు తెలియజేసే ప్రయత్నం చేయండి.